నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం సెప్టెంబర్ 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటిది కనుక మనం చూసినట్లయితే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకం. సో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. దీని కింద మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబాలని గుర్తించి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వైద్య సేవలు అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23వ తేదీన మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? సెప్టెంబర్ 23, 2018. ఎక్కడ ప్రారంభించారు? జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఎవరు ప్రారంభించారు? మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మొదటి రోజు అంటే 23వ తేదీని, సెప్టెంబర్ 23వ తేదీనే ఈ పథకం కింద మొత్తం 1000 మంది లబ్ధి పొందారని చెప్పేసి మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన పిబి నడ్డా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్, సో దీనికంటే ముందే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ ఆరోగ్యశ్రీ పథకం, ఇది కూడా ఈ దారిద్ర్య రేఖకు దిగున ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉచిత సేవలను వాళ్ళకి అందించడం జరుగుతుంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ బదులు ఆరోగ్యశ్రీ పథకాన్నే వాళ్ళు అమలు చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది. సో ఇది ఎందుకు అమలు చేస్తున్నారు, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి వీటి డిఫరెన్సెస్ మనం ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఇక్కడ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో కనుక చూసినట్లయితే దారిద్ర్య రేఖకు దిగున ఉన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంవత్సరానికి గరిష్టంగా 5 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఆరోగ్యశ్రీ పథకంలో కనుక చూసినట్లయితే దారిద్ర్య రేఖకు దిగున ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 సంవత్సరానికి 2 లక్షల నుంచి 13 లక్షల వరకు కూడా వాళ్ళకి వైద్య సేవలు అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో కనుక పోల్చినట్లయితే ఆరోగ్యశ్రీ పథకం కింద 2 కంటే ఎక్కువ ఎంతలే ఇక్కడ ఎక్కువ ఖర్చు పెడుతుందని చెప్పేసి గవర్నమెంట్ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో మొత్తం 1350 రకాల చికిత్సలు వాళ్ళు పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ పథకంలో 946 రకాల చికిత్సలు వాళ్ళు పూర్తిగా అందిస్తున్నారు. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గణాంకాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలు కేవలం 26.11 లక్షలు మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఆల్రెడీ ఈ ఆరోగ్యశ్రీ పథకంలో కనుక మనం చూసినట్లయితే 77.19 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద ఆల్రెడీ తెలంగాణలో లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో పోల్చుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎక్కువ మంది, ఎక్కువ ఫ్యామిలీస్, ఎక్కువ కుటుంబాలు లబ్ధి పొందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 26.11 లక్షలు ఎవరైతే ఉన్నారో వీరికి సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 354.99 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. సో దీంట్లో 354.99 కోట్లలో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన అవకాశం ఉంది. సో దీంట్లో కనుక మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆయుష్మాన్ భారత్లో భాగంగా రాష్ట్రానికి సుమారు 212.99 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మిగతాది వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీలో కనుక మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన 77.19 లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 782.7 కోట్లని ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే టెక్నాలజీస్ని ఉపయోగిస్తుందో ఈ టెక్నాలజీస్ని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ఆయుష్మాన్ భారత్ పథకంలో కూడా ఉపయోగిస్తున్నారని చెప్పేసి మనకి తెలపడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద 1 సంవత్సరం పాటు ఈ ఇప్పుడు లాంచ్ చేశారు కాబట్టి దీన్ని 2018 సెప్టెంబర్ 23న లాంచ్ చేశారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ నెక్స్ట్ 1 ఇయర్ వరకు కూడా దీని కింద ఎలాంటి పరిశీలన చికిత్సలు కానీ అదేవిధంగా అవయవ మార్పిడి చికిత్సలు కానీ దీంట్లో మొదటి సంవత్సరంలో చేర్చలేదు. కానీ ఇక్కడ మనం ఆరోగ్యశ్రీ పథకంలో కనుక చూసినట్లయితే దీంట్లో మొత్తం 136 రకాల జబ్బులకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పరిశీలన నిర్వహించి వాటికి చికిత్సలను కూడా అందజేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్లయితే గుండె జబ్బు కానీ, మూత్రపిండాల వైఫల్యం కానీ, అదేవిధంగా పక్షవాతం కానీ ఇలాంటి జబ్బులకి
అప్పటికప్పుడే చికిత్స అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సంవత్సరం పాటు వాళ్ళకి వైద్యుని సంప్రదింపులు కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా వాటితో పాటుగా నిర్ధారణ పరీక్షలు కానీ, అదేవిధంగా వాటితో పాటుగా ఉచితంగా ఔషధాలను మందులను కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే తెలంగాణ ఏర్పడక ముందు కనుక మనం చూసినట్లయితే ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద గుండెకి కానీ, కాలేయానికి కానీ, అదేవిధంగా ఊపిరితిత్తులు కానీ, మూత్రపిండులు కానీ ఇలాంటి అవయవ మార్పిడి కనుక అవసరమైనట్టయితే వాళ్ళకి ఈ పథకం కింద వాళ్ళు లబ్ధి పొందేదానికి అవకాశం లేకుండా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గుండె కానీ, కాలేయం కానీ, ఊపిరితిత్తులు కానీ, మూత్రపిండాలు కానీ ఇలాంటి అవయవ మార్పిడి ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన చికిత్సలను కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే మొత్తం ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఉన్న లాభాలతో కనుక పోల్చుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న లాభాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ దారిద్ర్య రేఖను దిగువన ఉన్న కుటుంబాలకి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆరోగ్యశ్రీ పథకాన్నే ఫాలో అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఎవరైనా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటే దీన్ని చదువుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ రెండవది వచ్చేసి అంత్యోదయ దివాస్. మనం ప్రతి సంవత్సరం కూడా అంత్యోదయ దివాస్ని సెప్టెంబర్ 25వ తేదీన జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుట్టినరోజు సందర్భంగా. సో ఇతని పుట్టినరోజు సందర్బంగా మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 25వ తేదీన దీన్ అంత్యోదయ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. సో ఇతను మన భారతదేశం యొక్క ప్రసిద్ధ రాజకీయ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అదేవిధంగా తెలివైన తత్వవేత్త. దీంతోపాటుగా మనం చూసినట్లయితే ఇతను మన భారతదేశం యొక్క సమన్వయకర్త, అదేవిధంగా జనసంఘ్ ప్రముఖ నాయకుడు కూడా. అదేవిధంగా ఇతను నెలకొల్పిన పత్రికలు మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈయన ఆ ఉత్తరప్రదేశ్లో లక్నోలో రాష్ట్ర ధర్మ ప్రకాశన్ అని చెప్పేసి ఒక పబ్లిషింగ్ హౌస్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇతను పవిత్రమైన ఇతని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇతని సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచురించుకోవడానికి నెలకి ఒక పత్రిక చొప్పున ఇతను రాష్ట్ర ధర్మ అనే పత్రికని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వారానికి కూడా ఒక పత్రిక ఉండాలని చెప్పేసి దానికోసంగా పంచజన్య పత్రికని ఇతను స్థాపించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు డైలీ పత్రికను కూడా ఇతను స్వదేశ్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ చంద్రగుప్త మౌర్యుని మీద ఇతను ఒక డ్రామాని కూడా రాయడం జరిగింది. ఆ డ్రామాని ఇతను హిందీలో రచించాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే శంకరాచార్య యొక్క జీవిత చరిత్రని కూడా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రచించాడని మనం చెప్పుకోవచ్చు. సో ఇతనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇవి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత్యోదయ దివాస్ని ఎప్పుడు జరుపుకుంటాం? సెప్టెంబర్ 25వ తేదీన. ఇది లాస్ట్ మనం గ్రూప్స్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో చాలా ఎగ్జామ్స్లో కూడా ఇది క్వశ్చన్ ఏరియా. అదేవిధంగా ఇతను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లక్నోలో స్థాపించిన పబ్లిషింగ్ హౌస్ పేరేమిటి? రాష్ట్ర ధర్మ ప్రకాశన్. అదేవిధంగా ఇతను ప్రారంభించిన నెలవారీ పత్రిక పేరు రాష్ట్ర ధర్మ. తరువాత వీక్లీ పత్రిక పేరు పంచజన్య, డైలీ పత్రిక పేరు స్వదేశ్. ఇతను రాసిన డ్రామా ఏంటి? చంద్రగుప్త మౌర్యుని డ్రామా. ఏ లాంగ్వేజ్లో రాశాడు? హిందీలో రాశాడు. అదేవిధంగా ఇతను ఎవరి యొక్క జీవిత చరిత్రను రచించాడు? శంకరాచార్య యొక్క జీవిత చరిత్రని రచించాడు. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెదర్లాండ్లో గాంధీ మార్చ్ ఇండియా నిర్వహించనుంది. సో ఈ నెదర్లాండ్లోని హేగ్లో గ్రోట్కెర్క్లో ఈ పీస్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఈ పీస్ ప్యాలెస్ నుంచి గాంధీ మార్చ్ని నిర్వహించడం కోసంగా సన్నాహాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎందుకు జరుగుతున్నాయంటే ఈ మహాత్మా గాంధీ యొక్క 150వ జన్మ వార్షికోత్సవం వచ్చేసి 2019 అక్టోబర్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా అప్పటి వరకు 2 సంవత్సరాల పాటు ఈ గాంధీ మార్చ్ని వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిగా జరుపుకుంటున్నాం. సో దీంతోపాటుగా అక్టోబర్ 2వ తేదీన మనం ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ 150వ జన్మ వార్షికోత్సవం సందర్భంగా వీటితో పాటుగా 5 ఇతర సంఘటనలు, అంటే ఈ హేగ్లో జరిగే గాంధీ మార్చ్ కానీ, అదేవిధంగా ఆమ్స్టర్డామ్లో కానీ, ఉట్రేస్ట్లో కానీ, అదేవిధంగా జోయిటర్మీర్లో కానీ, వీటిలో కూడా అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెల్సన్ మండేలా విగ్రహాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆవిష్కరించారు. నెల్సన్ మండేలా ఇతను సౌత్ ఆఫ్రికా యొక్క మాజీ ప్రెసిడెంట్. సో ఇతను మన గాంధీజీ, మన జాతిపిత గాంధీజీ నాన్ వైలెన్స్ ఎలాగైతే ఫాలో అయ్యాడో అలాగే
ఫాలో అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇతన్ని రెండవ గాంధీగా కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం 2018 ఈ నెల్సన్ మండేలా యొక్క విగ్రహాన్ని ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారంటే 2018 ఇతను నెల్సన్ మండేలా యొక్క 100వ జయంతి వార్షికోత్సవం. సో ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో ఇతని యొక్క విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటుగా ఐక్యరాజ్య సమితి 2019 నుంచి 2028 వరకు అంటే మొత్తం 10 సంవత్సరాల పాటు నెల్సన్ మండేలా డికేడ్ ఆఫ్ పీస్గా వాళ్ళు ప్రకటించడం జరిగింది. నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేని ఎప్పుడు నిర్వహిస్తాం? జూలై 18 ప్రతి సంవత్సరం కూడా నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేలకుర్తి సిక్కిరెడ్డికి అర్జున పురస్కారం. సో ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అర్జున అవార్డు కానీ, ఖేల్ రత్న అవార్డు కానీ, ఇవన్నీ కూడా ధ్యాన్ చంద్ అవార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా వీటికి సెలెక్ట్ అయిన లిస్టు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కోచ్లు ఎవరైతే ఈ అవార్డులు పొందారో వాళ్ళంతా లిస్టు కూడా మనం 15 నుంచి 21 వరకు జరిగిన వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం స్పష్టంగా వాటి లిస్టు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఈ అవార్డులు పొందడానికి, వాళ్ళకి లేటెస్ట్గా మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాళ్ళకి అవార్డులు అనేది అందించడం జరిగింది. దీంట్లో మనం ఇక్కడ నేలకుర్తి సిక్కిరెడ్డి ఎందుకు వచ్చిందంటే ఈమె మన తెలుగు అమ్మాయి కాబట్టి, ఈమె బ్యాడ్మింటన్ ప్లేయర్, మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి ఈమెకి తెలుగు నేలకుర్తి సిక్కిరెడ్డికి అర్జున పురస్కారం అనేది రాష్ట్రపతి అందించడం జరిగింది. ఎందుకు అందించారంటే ఈమె బ్యాడ్మింటన్ డబుల్స్లో విశేషంగా రాణించినందుకు దానికి గుర్తింపు గాను ఈమెకి ఈ అవార్డు అనేది అందించడం జరిగింది. సో రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరెవరైతే ఏ అవార్డ్స్ తీసుకున్నారో ఆ లిస్టు మొత్తం కూడా మీకు 15 నుంచి 21 వీటికి సంబంధించిన ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ లిస్టు మొత్తం ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన న్యాయవాదులు కోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగించవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజాప్రతినిధులుగా అంటే ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరైతే ఎన్నికైన ఉంటారో, న్యాయవాదులుగా ఉండి ఎన్నికైన ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ న్యాయవాద వృత్తిని కొనసాగించవద్దని చెప్పేసి, కొనసాగించకూడదని చెప్పేసి ఒక బీజేపీ నేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దీన్ని తిప్పికొడుతూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన న్యాయవాదులు కోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఇది ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ న్యాయవాద వృత్తి నుంచి వారిని నిరోధించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎన్నికైన న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పదవుల్లో ఉన్నంతకాలం కూడా ప్రాక్టీస్ అనేది చేయకుండా నిరోధించాలని చెప్పేసి, అది కుదరదని చెప్పేసి సుప్రీంకోర్టు దాఖలు చేయడం జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు నిర్ణయించిన ధర్మాసనం వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ దీపక్ మిశ్రా, అదేవిధంగా అజయ్ మాణిక్రావు కన్వెల్కర్, జస్టిస్ ధనంజయ వై చంద్రచూద్, వీళ్ళు ముగ్గురితో కూడిన బెంచి దీన్ని నిర్ణయించడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులైన న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుల్లో వాదించరాదని చెప్పేసి న్యాయవాదుల చట్టం 1960 ఎక్కడా కూడా ఈ నిబంధనలు విధించలేదని చెప్పేసి తెలపడం జరిగింది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధన 49 కూడా వాటికి సంబంధించి ఎక్కడ వర్తించదని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చట్టసభల అంటే పార్లమెంట్లో కానీ, పార్లమెంటు కానీ, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ సభ్యుల హోదాలోనే వాళ్ళంతా కూడా 1954 చట్ట నిబంధనల కింద వేతనాలు కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా పొందుతారని చెప్పేసి వాళ్ళు డైలీ లేబర్స్ కింద అంటే ఫుల్ టైం వర్కర్స్గా మనం చూసినట్టయితే ఈ కార్పొరేషన్ సంస్థలు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కానీ, ఇక్కడ వీటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయి వేతనాన్ని తీసుకుంటారు. కానీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అదేవిధంగా ఎంపీలు కానీ వీళ్ళు ఈ పూర్తి స్థాయి వేతనాలు తీసుకునే వాళ్ళ కిందకి రారని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశ కుబేర్లలో అగ్రస్థానం ముఖేష్దే. సో ఇక్కడ లేటెస్ట్గా బార్క్లేస్ హురూన్ ఒక జాబితాని రిలీజ్ చేయడం జరిగింది. మన భారతదేశంలో ఉన్న ధనవంతులు ఎవరైతే ఉంటారో, కుబేరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్టుని మొత్తం కూడా ఇక్కడ ర్యాంక్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బార్క్లేస్ హురూన్ అనేది
పోయిన 7 సంవత్సరాలుగా ఈ లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఇది 7వసారి అని మనం చెప్పుకోవచ్చు 2018. సో వరుసగా మొదటి నుంచి ఇప్పుడు 7వసారి వరకు కూడా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి అయిన ముఖేష్ అంబానీ ఈ 7 సార్లు కూడా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో ఇతని సంపద వచ్చేసి దాదాపుగా 3.71 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి బార్క్లేస్ హురున్ జాబితాలో వాళ్ళు వెలువరించడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో 2వ కుబేర స్థానంలో ఉంది వచ్చేసి హిందూజా గ్రూప్లో ఎస్పి హిందూజా వాళ్ళ యొక్క కుటుంబం. వీళ్ళ యొక్క సంపద వచ్చేసి 1.59 లక్షల కోట్ల రూపాయలు. అదేవిధంగా 3వ స్థానంలో ఉంది వచ్చేసి లక్ష్మీ మిత్తల్. వీళ్ళ సంపద 1.14 లక్షల కోట్ల రూపాయలు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఈ బార్క్లేస్ హురున్ కుబేర్లు భారతదేశ కుబేర్లలో ఈ 3 స్థానాల్లో నిలవడం జరిగింది. సో వీళ్ళతో పాటుగా ఈ జాబితాలో కనుక ముఖ్య అంశాలు కనుక మనం చూసినట్లయితే మన భారతదేశంలో మొత్తం 1000 కోట్లు కానీ లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగిన భారతీయులు మొత్తం 34% వృద్ధి చెందారని చెప్పేసి వాళ్ళు 2016లో 339 మంది ఉంటే ఇప్పుడు మనగా చూసినట్లయితే 831కి చేరారని చెప్పేసి ఈ జాబితాలో వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు 831 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం సంపద వచ్చేసి దాదాపుగా $719 బిలియన్ అంటే దాదాపుగా మన ఇండియన్ రూపీస్లో కనుక తీసుకున్నట్లయితే 50.39 లక్షల కోట్లు. మన దేశీ జీడిపి ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళ యొక్క సంపద వచ్చేసి దాదాపుగా పావు భాగం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లెక్కల ప్రకారంగా మన దేశ జీడిపి వచ్చేసి $2.85 లక్షల కోట్ల. సో వీళ్ళల్లో ఇక్కడ 2.85 లక్షల కోట్ల వీళ్ళు 831 మంది సంపాదన ఏదైతే ఉందో ఇది పావు భాగం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దేశ ఆర్థిక రాజధాని, మన భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని ఏంటి? ముంబై. మన దేశం యొక్క ఆర్థిక రాజధానిలో 1000 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారు మొత్తం 233 మంది ఉన్నారు. అదేవిధంగా మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఇటువంటి వారు 163 మంది, బెంగళూరులో వచ్చేసి 70 మంది ఉన్నారు. ఈ జాబితాలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారి సగటు వయసు వచ్చేసి 60 సంవత్సరాలు. వీళ్ళలో అతి తక్కువ వయసు కలిగిన సంపన్నుడుగా వచ్చేసి ఓయూ రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళలో అత్యధిక వయస్సుగా వచ్చేసి ధరంపాల్ గులాటి నిలిచారు. అదేవిధంగా ఇక మహిళల్లో కనుక సంపన్నులు కనుక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం ఏకంగా 157% వాళ్ళు పెరిగారని చెప్పేసి మొత్తం 136కి వాళ్ళ సంఖ్య చేరడం జరిగింది భారతదేశంలో. సో ఈ జాబితాలో ఫార్మా రంగం నుంచి 13.7% మంది, అదేవిధంగా ఐటీ రంగం నుంచి 7.9% మంది, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ నుంచి 6.4% మంది చొప్పున ప్రాతినిధ్యం వహించారు. సో ఈ 2017లో జాబితా ఏదైతే ఉందో, ఈ జాబితా రిలీజ్ చేసిన జాబితా ఏదైతే ఉందో దాంతో కనుక పోల్చినట్లయితే గ్రాఫైట్ ఇండియా యజమాని కృష్ణ కుమార్ బంగూర్ ఇతని సంపద ఏకంగా 430% వృద్ధి చెందింది. 2017లో జాబితాతో పోల్చినట్టయితే గ్రాఫైట్ ఇండియా యజమాని కృష్ణ కుమార్ బంగూర్ ఇతని సంపద ఏకంగా 430% వృద్ధి చెందింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక మంత్రి జన్ధన్ దర్శక్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ జన్ధన్ యోజన ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో బ్యాంక్ అకౌంట్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఈ జన్ధన్ యోజన స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని కింద ఇప్పుడు మనం చూసినట్లయితే జన్ధన్ దర్శక్ మొబైల్ అప్లికేషన్ను కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సో దీన్ని అభివృద్ధి చేసింది వచ్చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం, అదేవిధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ, అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వీళ్ళు ముగ్గురు కూడా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ జన్ధన్ దర్శక్ మొబైల్ అప్లికేషన్ ఏంటంటే దీంట్లో ఈ సామాన్య ప్రజలు ఏదైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మొత్తం బ్యాంక్ శాఖలు కానీ వాళ్ళకి సంబంధించిన దగ్గరలో ఉన్న బ్యాంక్ శాఖల ఇన్ఫర్మేషన్ కానీ, అదేవిధంగా ఏటీఎంలు ఎక్కడున్నాయని చెప్పేసి ఆ ఏటీఎంల గురించి ఇన్ఫర్మేషన్ కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ ఇలాంటి వాటిని అన్నింటిని కూడా ఇక్కడ దీంట్లో ఈ అప్లికేషన్లో మ్యాప్లో ఉంచడం జరిగింది. సో మీరు ఒకవేళ మీకు కావాల్సిన బ్యాంక్ శాఖలు కానీ, ఏటీఎంలు కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ ఎక్కడున్నాయో చూడాలంటే ఈ మొబైల్ అప్లికేషన్ కనుక క్లిక్ చేసి ఒకసారి ఓపెన్ చేసి కనుక మీరు చూసినట్లయితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ మ్యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ 1.35 లక్షల బ్యాంక్ మిత్రాస్ డిసెంబర్ 2018 ఇక్కడ చేర్చబడతాయి. సో దీంతోపాటుగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఎవరికైనా సరే ఈ బ్యాంకులకి సంబంధించి ఏదన్నా
డౌట్స్ ఉన్నా సరే, వాటికి సంబంధించిన ఏదైనా సౌకర్యం కావాలని చెప్పిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలైనా కావాల్సి వచ్చినా సరే, ఇక్కడ ఒక ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ ఒక డైలింగ్ కోసంగా ఒక కాల్ బటన్ కూడా సౌకర్యం ఉంటుంది. సో ఆ కాల్ బటన్ కనుక క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు సంబంధించిన ఏ బ్యాంక్ కాల్ బటన్ మీరు క్లిక్ చేస్తారో ఆ బ్యాంక్ శాఖలకి డైరెక్ట్గా ఫోన్ వెళ్ళడం జరుగుతుంది. సో డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ కనుక మీరు ఆ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా యాప్లో ఉంచే వాళ్ళకి కాల్ వెళ్ళడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సమాచారం కూడా వాళ్ళు అందిస్తారు. సో ఇలాంటి అన్ని సౌకర్యాలు కూడా ఈ జన్ధన్ దర్శక్ మొబైల్ అప్లికేషన్లో వాళ్ళు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏదైతే ఉందో, ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ని 1976 స్థాపించారు. దీని యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి నీతా వర్మ. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్ స్కోర్ 1990-2016. సో ఈ హ్యూమన్ క్యాపిటల్ స్కోర్ 1990-2016 ఈ మధ్య జరిగిన హ్యూమన్ క్యాపిటల్ స్కోర్ని లేటెస్ట్గా ది ల్యాండ్సెట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని రిలీజ్ చేసేది హ్యూమన్ క్యాపిటల్ స్కోర్ని రిలీజ్ చేసేది ది ల్యాండ్సెట్ జనరల్. ఇది లేటెస్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్గా వచ్చేసి ఇది 1990 రిలీజ్ చేసింది. తర్వాత మరలా ఇప్పుడు 2016 రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ హ్యూమన్ క్యాపిటల్ స్కోర్ ఏంటంటే, ఏదన్నా ఒక దేశం తీసుకున్నట్టయితే ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఆ దేశంలో ఉన్న యువత, ఆ దేశం వాళ్ళ కోసంగా వాళ్ళకి విద్యకు సంబంధించి ఎంత పెట్టుబడి పెడుతుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఎంత పెట్టుబడి పెడుతుంది, ఈ పెట్టుబడుల్ని పెట్టేందుకు ఆ దేశము ఎంత వాళ్ళకి కేటాయిస్తుందని చెప్పేసి దాన్ని మనం హ్యూమన్ క్యాపిటల్ స్కోర్గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్లయితే విద్య అదేవిధంగా ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడి పెట్టినందుకు భారతదేశం ప్రపంచంలో 158 స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 158 స్థానంలో ఉంది. మొత్తం కంట్రీస్ తీసుకుని వచ్చేసి 195 దేశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 195 దేశాల్లో మన భారతదేశం 158 స్థానంలో నిలిచింది. మనం లాస్ట్ టైం కనుక చూసినట్లయితే అంటే 1990 ఇది ది ల్యాండ్సెట్ ఈ హ్యూమన్ క్యాపిటల్ స్కోర్ని రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు మన ఇండియా వచ్చేసి 162 స్థానంలో నిలిచింది. సో అప్పటితో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు 158 స్థానం, అంటే కొంత వృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇది రిలీజ్ చేసిన డేటా ఏదైతే ఉందో, ఈ హ్యూమన్ క్యాపిటల్ స్కోర్లో మొదటి ప్లేస్లో వచ్చేసి ఫిన్లాండ్ నిలిచింది. మొదటి ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్కి. అదేవిధంగా ఇక్కడ మిగతా దేశాలు, సుడాన్ వచ్చేసి 157 స్థానంలో, అదేవిధంగా నమీబియా వచ్చేసి 159 స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా అమెరికా వచ్చేసి 27 స్థానం వచ్చింది, చైనాకి వచ్చేసి 44 స్థానం, పాకిస్తాన్ 164 స్థానం. అదేవిధంగా దక్షిణాసియా దేశాల్లో కనుక మనం చూసినట్టయితే పాకిస్తాన్ 164 స్థానం, బంగ్లాదేశ్ వచ్చేసి 161 స్థానం, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి 188 స్థానం. అదేవిధంగా కంట్రీస్ ఇన్ ద రీజియన్ దట్ హ్యావ్ ఫెర్డ్ బెటర్ దెన్ ద ఇండియా, సో ఇండియా కంటే కూడా బెటర్గా ఉన్న కంట్రీస్ మన దక్షిణాసియా దేశాల్లో, శ్రీలంక వచ్చేసి 102 స్థానము, నేపాల్ 156 స్థానం, భూటాన్ 133 స్థానం, మాల్దీవ్స్ 116 స్థానంలో నిలిచాయి. మన భారతదేశం స్థానం 158 స్థానం. సో దీన్ని పబ్లిష్ చేసిన జర్నల్ పేరేంటి? ది ల్యాండ్సెట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే జపాన్ ఆస్టరాయిడ్ మీదకి రోవర్స్ని పంపించింది. సో ఈ జపాన్ స్పేస్ ఏజెన్సీ అయిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, దీన్ని పాపులర్గా మనం జెక్సా అని పిలుస్తాం. సో ఇది మొత్తం 2 రోవర్లని హయబుసా టూ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరిగింది. ఇది మినర్వా 2-1, అంటే మ్యాక్రో నానో ఎక్స్పెరిమెంటల్ రోబోట్ వెహికల్ ఫర్ ఆస్టరాయిడ్ ది సెకండ్ జనరేషన్, దీంట్లో ఇది పంపించడం జరిగింది. దీంట్లో 2 రోవర్స్ వచ్చేసి రోవర్ 1A అదేవిధంగా రోవర్ 1B. ఇవి రెండు కూడా ఇక్కడ వీళ్ళు పంపించింది వచ్చేసి రియుగు అనే ఆస్ట్రాయిడ్ మీదకి వీటిని వీళ్ళు పంపించడం జరిగింది. సో ఈ ఆస్ట్రాయిడ్ మీద ఇవి దిగి రోబోట్ లాగా అక్కడ మొత్తం కూడా ఇవి సంచరించడం జరుగుతుంది. సో అక్కడ సంచరించి అక్కడ ఉన్న మట్టిని కానీ, అక్కడ ఉన్న సాయిల్ని కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న రాక్స్ ఏవైతే ఉంటాయో ఆ రాక్స్ శాంపిల్స్ని ఇవి తీసుకొని, అది కనుక ఈ మిషన్ కనుక సక్రమంగా జరిగినట్టయితే 2020 ఈ రియుగు ఈ ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో దీని మీద ఉన్న సాయిల్ కానీ రాక్ శాంపిల్స్ కానీ అవన్నీ కూడా 2020 భూమి మీదకి చేరుతాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వీటి పేరేంటి? ఇక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరు వచ్చేసి హయబుసా 2. దీంట్లో పంపించిన రోవర్స్ రోవర్ 1A, రోవర్ 1B. దీన్ని ఏ ఆస్ట్రాయిడ్ మీదకి పంపించారు?
రియుగు ఆస్ట్రాయిడ్ మీదకి పంపించడం జరిగింది. ఈ రాక్ శాంపిల్స్ అన్నీ ఎప్పటికి వస్తాయి మనకి, 2020 నాటికి ఇవి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ పేరు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. సో ఇవి ఈరోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ మనం నెక్స్ట్ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.